సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. మెల్బోర్న్ వేదికగా ఆగస్టు 23న భారత్ పాక్ జట్లు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్కు ముందు ఇరు జట్లు ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాయి. T20 ప్రపంచకప్లో పాకిస్తాన్తో 6 సార్లు తలపడగా 5 సార్లు భారతే విజయం వరించింది. గత ఏడాది మాత్రం పాక్ జట్టు గెలుపొందింది. టోర్నీలో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉండటంతో హోరాహోరీ పోరుకు అవకాశం కనిపిస్తోంది. గత కొంతకాలంగా జట్టు ఫామ్ స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే ఖచ్చితంగా టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. అయితే టీమిండియాతో మ్యాచ్ ముంగిట పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది T20 వరల్డ్ కప్లో ఏ విధంగా అయితే పట్టుదలతో ఆడామో ఈ మ్యాచ్లో కూడా అదే ప్రదర్శన కనబరుస్తాం. ఈ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమై బరిలోకి దిగుతున్నాం. ఇందులో టీమిండియాను ఓడించేందుకు మా వ్యూహాలు మాకున్నాయి. మా ఆటగాళ్లు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నారు. ఈసారి కూడా టీమిండియాను చిత్తుగా ఓడిస్తాం. ఈ మ్యాచ్ కోసం మా ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని బాబర్ అజమ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే గత ఏడాది T20 ప్రపంచ కప్లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి వరల్డ్ కప్లో విజయం సాధించి పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బ కొట్టాలని టీమిండియా భావిస్తోంది.